హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాళ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు మే ఆరవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూస్తే మన మొత్తం ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా పాకిస్తాన్ అనేది ఉంది మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏప్రిల్లో ద్రవ్యోల్బణం అనేది అక్కడ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం పెరిగింది అంటే ధరల పెరుగుదలలో శ్రీలంకని కూడా పాకిస్తాన్ మించిపోయింది అన్నట్టుగా చెప్పొచ్చు రీసెంట్గా ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయం పొందినా కూడా పాకిస్తాన్లో స్థితిగతులు అనేవి మరింత మెరుగుపడలేదు అనేసి మనం చెప్పచ్చు మనకి నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ నైంటీ మధ్య దక్షిణాసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఉంది మనం చూస్తే నైన్టీన్ నైంటీస్లో పాకిస్తాన్లో ఒక వ్యక్తి సగటు సంపాదన ఇండియాతో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మనం చూస్తే గత డెబ్బై ఐదేళ్లలో ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ ఇరవై మూడు సార్లు అప్పు తెచ్చుకుంది అంటే ఇన్నిసార్లు మరే దేశం కూడా అప్పు తెచ్చుకోలేదు అలాగే ఇంకొకసారి పాకిస్తాన్ అన్నటువంటిది డబ్బుల కోసం ఐఎంఎఫ్ చుట్టూ ఇప్పుడు తిరుగుతోంది దానికి ఐఎంఎఫ్ అన్నటువంటిది ఇదిగో కొన్ని కండిషన్స్ని పెడుతున్నాము ఆ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మేము రుణం ఇస్తాము అన్నట్టుగా ఉంది అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇలా అయిపోవటానికి కారణం ప్రజలకు విపరీతంగా ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయటం ఇదే ఆ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇలా అతలాకుతలం అవటానికి ప్రధాన కారణం అన్నట్టుగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే ఉచితాన్ని అందించడానికి చాలా అప్పులు చేయటం జరిగింది భవిష్యత్తులో ఆదాయాలను సృష్టించే వాటి మీద రుణాలను పెట్టలేదు అలా రుణాలని ఖర్చు చేస్తే తప్పులేదు కానీ ఇలా ఉచితాల కోసం ఆయుధాల కోసం అలాగే సంఘ విద్రోహ కార్యకలాపాల మీద అప్పుల్ని తీసుకొస్తే ఆ దేశం దివాలా తీస్తుంది దానికి ఉదాహరణ ఈ పాకిస్తాన్ అన్నట్టుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే ఏ దేశం ఉంది పాకిస్తాన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది ప్రతి వెయ్యి మంది జనాభాకి ముగ్గురు నర్సులు ఉండాలి అన్నట్టుగా చెప్పింది అయితే మన భారతదేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకి ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు అయితే డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి ఈ ప్రమాణాలని అందుకోవాలి అంటే మన దేశంలో అదనంగా ఎనిమిది లక్షల మంది నర్సుల అవసరం అనేది ఉంది దాన్ని గుర్తించే రీసెంట్గా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఏం చెప్పింది కొత్తగా నూట యాభై మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించింది దీనికోసం మొత్తం పదహైదు వందల డెబ్బై కోట్ల వ్యయంతో రెండేళ్లలో వీటిని నెలకొల్పాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా ఈ కళాశాలలు అనేవి ప్రతి సంవత్సరం పదహైదు వేల ఏడు వందల మందికి నర్సింగ్ లాంటి ఈ కోర్సుల్లో శిక్షణనివ్వటం జరుగుతుంది ప్రస్తుతం మన దేశంలో ఐదు వేల మూడు వందల నర్సింగ్ సంస్థలు అనేవి ఉన్నాయి అందులో ఎనిమిది వందల యాభై కళాశాలలు బీఎస్సీ నర్సింగ్ కోర్సును అందిస్తున్నాయి ఆ ఎనిమిది వందల యాభైలో కూడా డెబ్బై శాతం ప్రైవేట్ కళాశాలలే ఉన్నాయి అంటే అక్కడ విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని రోజులు వాళ్ళు క్లినికల్ శిక్షణ పొందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి శిక్షణ అనేటటువంటిది లభించట్లేదు అంతేకాకుండా మన దేశంలో నర్సులకి సరైన జీతాలు లభించట్లేదు ఎక్కువ పని గంటలు అనేవి ఉంటూ ఉన్నాయి దానివల్ల భారతీయ నర్సులు ముఖ్యంగా కేరళ లాంటి దక్షిణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువ వేరే వేరే అవకాశాల కోసం ఇటు పశ్చిమ ఆసియాకి ఐరోపాకి అమెరికా ఇలాంటి దేశాలకు వెళ్తూ ఉన్నారు మనం చూస్తే ఈ సంపన్న దేశాల్లో వృద్ధులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ బాగోగులు చూసుకునే నర్సులకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇదిగో ఇలాగా మేము నర్సింగ్ కళాశాలలు ఇంకొక నూట యాభై ఏడు కొత్తవి తీసుకొస్తామని చెప్పింది కదా ఈ కళాశాలలు పీజీ స్థాయి సంస్థల సంస్థలకు సంబంధించి నిపుణులైనటువంటి నర్సుల్ని వెనక తయారు చేస్తే వాళ్ళ ద్వారా మన భారతదేశానికి చాలా మేలు అనేది జరుగుతుంది అంతేకాకుండా విదేశీ మారక ద్రవ్యం కూడా మనకి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున అందుతుంది అనేసి మనం చెప్పొచ్చు అంటే ఏంటి మన దేశంలో ప్రైవేట్ ఆసుపత్రులు అనేవి విస్తరిస్తూ ఉన్నాయి అలాగే ప్రైవేట్ కళాశాలలు అనేవి పెరుగుతున్నాయి వాటికి దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో గనక మనము మంచి నైపుణ్యం గనక కలిగినటువంటి నర్సుల్ని క్రియేట్ చేయగలిగితే దానివల్ల మనకి విదేశీ మారక ద్రవ్యము సమకూరుతుంది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలని అందుకున్నట్టు ఉంటుంది అలాగే మన దేశంలో ఆరోగ్య సదుపాయాలు అనేవి కూడా మరింతగా పెరుగుతాయి క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు కేంద్ర బడ్జెట్లో కొత్తగా ఎన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు అంటే ఎన్ని నూట యాభై ఏడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నీటి సంరక్షణ గురించి రీసెంట్గా భూగర్భ జల వనరుల అంచనా నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం చూస్తే మన దేశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ అలాగే ఢిల్లీ వీటిలో భూగర్భ జలాలను ఎక్కువ వినియోగిస్తూ ఉన్నారు మనము భూగర్భ జలాలకు సంబంధించి చూస్తే మొత్తం అందులో ఎనభై శాతం వ్యవసాయానికి వాడుతూ ఉన్నాము పన్నెండు శాతం పరిశ్రమలకి ఎనిమిది శాతం తాగునీటికి వినియోగిస్తూ ఉన్నాము మనం చూస్తే బెంగళూరు ఢిల్లీ చెన్నై ఇలాంటి మొత్తం ఇరవై ఒక్క నగరాల్లో భూగర్భ జలాలనేవి మరింత క్షీణించే అవకాశం ఉంది వీటి వల్ల ముప్పు అనేది ఏర్పడుతుంది అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పింది ఇలాంటి నేపథ్యంలో ఈ భూగర్భ జలాలను పెంచటం నీటి వనరుల్ని సమర్థంగా నిర్వహించుకోవటం అవి కలుషితం కాకుండా చూసుకోవటం అనేది చాలా ఆవశ్యకం అంటే ఈ నీటి వనరులు అనేవి తగ్గిపోతే ఏమవుతుంది భూగర్భ జలాల మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది దానివల్ల నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది దాంతో ప్రజలకి చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి సమర్థంగా వీటిని నిర్వహించుకోవాలి అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి మన దేశంలో నీటి సంరక్షణకై తీసుకొచ్చిన వివిధ పథకాలు మరియు కార్యక్రమాలని తెలపండి ఏమేం పథకాలని కార్యక్రమాలని తీసుకొచ్చారు చెప్పండి జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారా దీని ద్వారా రెండు వేల ఇరవై నాలుగు కల్లా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ కనెక్షన్స్ ద్వారా సప్లైని ఇవ్వాలి అనేసి లక్ష్యం అలాగే అమృత్ టూ పాయింట్ ఓ అన్నటువంటి స్కీమ్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ ఒకటవ తేదీన దీన్ని ప్రారంభించటం జరిగింది దీని ద్వారా ఏంటి సిటీస్ని వాటర్ సెక్యూర్గా ఉండేలాగా అలాగే వాటర్ సప్లైకి యూనివర్సల్ కవరేజ్ అందించాలి అనేసి దీన్ని తీసుకొచ్చారు అలాగే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటిది రెండు వేల పదహైదు పదహారు నుంచి నడుస్తోంది అలాగే మనకి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది నడుస్తోంది అలాగే బ్యూరో ఆఫ్ బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు సహీ ఫసల్ అనేటటువంటి ఒక క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది సహీ ఫసల్ క్యాంపైన్ అన్నటువంటిది దీని ద్వారా ఏంటి ఫార్మర్స్ని వాటర్ స్ట్రెస్డ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రాప్స్ ఏవైతే వాటర్ ఇన్సె ఇంటెన్సివ్ కాకుండా వాటర్ ఎఫిషియన్సీ ఉండేలాంటి పంటల్ని పండించండి అని చెప్పటం కోసం ఈ సహీ ఫసల్ క్యాంపైన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అలాగే మనకి మిషన్ అమృత్ సరోవర్ అన్నటువంటి ఇంకొక పథకాన్ని తీసుకొచ్చారు ఏంటి మిషన్ అమృత్ సరోవర్ అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే రోజున ఈ మిషన్ అమృత్ సరోవర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఫ్యూచర్కి వాటర్ని కన్జర్వ్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకొచ్చారు ఇందులో భాగంగా మన దేశంలోని ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డెబ్బై ఐదు వాటర్ బాడీస్ని మళ్ళీ డెవలప్ చేసి రిజవనేట్ చేయాలి అన్నటువంటి దీని యొక్క లక్ష్యం అలాగే జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి ఒక క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై రెండులో అవేర్నెస్ జనరైన్ క్యాంపైన్స్ పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అలాగే రాజీవ్ గాంధీ నేషనల్ గ్రౌండ్ వాటర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చాలా వరకు ట్రైనింగ్స్ ఇస్తోంది నేషనల్ వాటర్ అవార్డ్స్ని వాటర్ హీరోస్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే మనకి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ స్కీమ్ అన్నటువంటిది ఇవన్నీ కూడా నీటి సంరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి వివిధ రకాల స్కీమ్స్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా షాంఘై సహకార సంస్థ యొక్క సదస్సు అనేది మన దేశంలో గోవాలో జరిగింది అందులో మాట్లాడుతూ భారతదేశం అన్నటువంటిది పాకిస్తాన్తో చర్చలు జరిపేటటువంటి ప్రసక్తే లేదు అన్నట్టుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది పాకిస్తాన్ విశ్వసనీయత అనేది పాకిస్తాన్ యొక్క మారక ద్రవ్య విలువల కంటే వేగంగా దిగజారిపోతోంది అన్నట్టుగా వ్యాఖ్యానించారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎస్ఈఓ ట్వంటీ ట్వంటీ త్రీ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది అంటే ఎక్కడ గోవా గోవాలో ఉన్నటువంటి బెనోలిమ్ అనేటటువంటి ప్రాంతంలో ఈ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం అనేది జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మణిపూర్లో గిరిజనులకు గిరిజనేతరులకు ఈ మధ్య ఘర్షణలు అనేవి మరింత పెరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఘర్షణలు అనేసి మనం చూస్తే కొన్ని దశాబ్దాలుగా అక్కడున్నటువంటి జాతుల మధ్య ఉన్న వైరం దీనికి కారణమని చెప్పచ్చు ఎందుకని మణిపూర్లో ఇంఫాల్ లోయ అనేది ఉంది ఆ ఇంఫాల్ లోయ దాని చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో రక్షిత అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కొన్ని చర్యలను చేపట్టింది దానికి తోడు రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్నటువంటి మెయిటీ లేదంటే మైతై అని పిలుస్తాం ఈ వర్గానికి గిరిజనుల హోదా అంటే ఎస్టీ హోదా ఇవ్వండి అన్నట్టుగా కొన్ని ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి దాని మీద గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే మణిపూర్ రాష్ట్ర జనాభాలో ఈ మైటీ లేదా మైతై రాష్ట్ర మైతై జనాభా యాభై మూడు శాతం అందులోనూ ఎక్కువ మంది ఇంఫాల్లోయలోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యల్ని జనాభాలో నలభై శాతంగా ఉన్నటువంటి నాగాలు అలాగే కుకీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఆ లోయక పైనండేటటువంటి కొండ ప్రాంతాల్లో బతుకుతూ ఉంటారు అయితే ఇంఫాల్లో ఈ చుట్టుపక్కల ఉండే ఈ కొండ ప్రాంతాల్లో మిలిటెంట్లకు అనువుగా ఇది దీర్ఘకాల తిరుగుబాటుకు వీలు కల్పించేవిగా ఉంటాయి అది కాకుండా రీసెంట్గా ఫిబ్రవరిలో తరలింపు ప్రక్రియ అనేది ఒక పక్క చేపడుతూ ఉన్నారు దాన్ని గిరిజన వ్యతిరేక చర్యగా దాన్ని మార్చి ఒక కుక్కి జాతికే కాకుండా రక్షిత అటవీ ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోని ఇతర గిరిజన తెగల్లో కూడా ఇది ఆగ్రహం తెప్పించే చర్యగా మారింది దాంతో ఏమైంది రీసెంట్గా ఒక గుంపు న్యూ లంకా అనేటటువంటి పట్టణంలో విధ్వంసం సృష్టించి కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాలాగా చేశాయి అంటే చాలాసార్లు ప్రభుత్వానికి వీళ్ళు వినతి పెట్టారు ఏమని మమ్మల్ని పంపించొద్దు అనేసి అంతేకాకుండా అక్కడ చాలా రకాల విధ్వంసాలని పాల్పడ్డారు మనం చూస్తే ఇక్కడ ఈ పలుమార్లు అక్కడ ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా కూడా రక్షిత అటవీ ప్రాంతాల నుంచి అక్కడ స్థిరపడిన రైతులు గిరిజనుల తరలింపు ప్రయత్నాన్ని నిర్దేశిస్తూ మేమే విధ్వంసానికి పాల్పడ్డామన్నట్టుగా గిరిజన జాతుల ఫోరం అనేది ప్రకటించింది అంతేకాకుండా సమస్య ఎదుర్కొంటున్న ప్రజలకి ఒక పరిష్కారం చూపించడానికి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు అన్నట్టుగా ఇది విమర్శించింది ఇక్కడ సాంప్రదాయ నివాస ప్రాంతాల నుంచి వందల మంది కుకీ గిరిజనులని ఆల్రెడీ తరలించటం జరిగింది అంటే వీళ్ళు దీనికి ఏం బాధపడట్లేదు కానీ వాళ్ళకి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అనేటటువంటిది ఉంది దాని మీదే వీళ్ళు ఆగ్రహంగా ఉన్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి గిరిజనులు గిరిజనేతల మధ్య ఘర్షణకి కారణం ఏంటి ఒకటి వాళ్ళని అక్కడ నుంచి పంపించటం అంటే తరలింపు అనేది చేపట్టటం రెండవది మైటీ లేదా మైటీ గిరిజన్ మెయిటీలకి గిరిజన హోదాని ఇవ్వాలి అనేసి అడగటం ఈ రెండే అక్కడ గిరిజనులకి గిరిజనేతరులకి మధ్య ఘర్షణలకు గల కారణం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యర్థాల నిర్వహణలో మీరు నిర్లక్ష్యం పాటిస్తూ ఉన్నారు అన్నట్టుగా బీహార్ ప్రభుత్వానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు నాలుగు వేల కోట్ల జరిమానా మీకు విధిస్తూ ఉన్నాము దీన్ని రెండు నెలల్లోపు జమ చేయండి అన్నట్టుగా బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతేకాకుండా ఇటు ఘన మరియు ద్రవరూప వ్యర్థాల నిర్వహణని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది విఫలమైంది ఇది సుప్రీంకోర్టు మరియు ట్రైబ్యునల్ తీర్పుల ప్రకారం చట్టాల ఉల్లంఘన కాబట్టి నాలుగు వేల కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తూ ఉన్నాము అన్నట్టుగా ఎన్జిటి చెప్పింది క్వశ్చన్ చూడండి భారతీయ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకై సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే రెండు వేల పదహారులో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర చివార్లలోని నార్సింగ్ అనేటటువంటి ప్రాంతం దగ్గర హరే కృష్ణ మూమెంట్ సంస్థ ఆధ్వర్యంలో నాలుగొందల అడుగులు ఎత్తైనటువంటి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ని నిర్మిస్తూ ఉంది దీనికి ఈ నెల ఎనిమిదవ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు దీన్ని శ్రీకృష్ణ గోసేవా మండలి అనేది ఆరు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇస్తే అందులో రెండు వందల కోట్ల రూపాయలతో ఈ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు క్వశ్చన్ చూడండి నాలుగు వందల అడుగుల ఎత్తైన హరే కృష్ణ హెరిటేజ్ టవర్ని ఎన్ని కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతోంది అంటే ఎన్ని కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు దీనికి ల్యాండ్ ఇచ్చినటువంటి సంస్థ ఏది శ్రీకృష్ణ గోసేవా మండలి అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇదిగో కోవిడ్ అనేది ఇక మీదట ప్రపంచ విపత్తు కాదు అంటే పాండమిక్ కాదు అలా అని ఈ మహమ్మారి అనేది పూర్తిగా అంతం కాలేదు అన్నట్టుగా ఒక ప్రకటన అనేది ఇవ్వటం జరిగింది అంటే కొత్త కొత్త వేరియంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి వాటి ప్రమాదం ఇంకా ఉంది అన్నట్టుగా ఇక్కడ హెచ్చరికనిచ్చారు క్వశ్చన్ చూడండి కోవిడ్ నైన్టీన్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశానికి అనువైన విధానం ఏంటి అంటే వ్యక్తిగత స్థాయిలో భయాన్ని పరిష్కరించేటప్పుడు స్పష్టమైన ప్రజారోగ్య దృష్టిని అనేది కలిగి ఉండటం దీని గురించి చర్చించండి అన్నట్టుగా ఈ క్వశ్చన్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో దీన్ని ఇవ్వటం జరిగింది ఒకసారి దీని గురించి ఆలోచించండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అంతర్జాలానికి సంబంధించి ఇంటర్నెట్ ప్రస్తుతం మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా నెట్ ఓపెన్ చేసి మనం చూస్తూ ఉంటాం అవునా అంతేకాకుండా ఇది విశ్వ మానవ అనుసంధాన వేదిక అంటున్నారు అంటే ఏంటి ఇలాంటిది మనకి ఎగ్జామ్లో ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ దీన్ని వాడుకోవచ్చు విశ్వ మానవ అనుసంధాన వేదికగా ఇప్పుడు అంతర్జాలం పనిచేస్తోంది అనేసి అంటే ఏంటి ప్రపంచంలో దీనికంటూ బ్యారియర్స్ లేవు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మనం మాట్లాడుకోవటానికి వీలనేది కల్పిస్తోంది అలాంటి అంతర్జాలానికి ఇప్పుడు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు అందులో మన భారతదేశంలో డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది కోట్లకి ఇలా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు అన్నట్టుగా ఒక నివేదిక చెప్తోంది అయితే మన దేశంలో ఇంటర్నెట్ని వినియోగించేటటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు కల్లా తొంభై కోట్లకు చేరుకుంటారు రెండు వేల ముప్పై నాటికి వంద కోట్లకు పైబడుతుంది అనేసి అంచనాలు అనేవి ఉన్నాయి అయితే భారత్లో వినియోగం పెరుగుదలకు అనుగుణంగా నెట్ వేగం సేవల నాణ్యత అనేటటువంటిది లేదు ఇప్పటికి అరవై పైగా దేశాల్లో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వస్తే మన భారతదేశంలో హైదరాబాద్తో సహా పదమూడు నగరాల్లో ఆ పైన రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశమంతా ఇస్తాము అన్నట్టుగా కేంద్రం భరోసా ఇచ్చింది ఫైవ్ జీ ద్వారా మనము అత్యధిక వేగంతో ఇంటర్నెట్ని పౌర సేవల్ని అందించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పటికీ త్రీ జీని ఫోర్ జీని వినియోగించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది మనం చూస్తే ఫైవ్ జీ ద్వారా ఒక సినిమాని మూడు గంటల సినిమాని ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ అది ఆచరణాత్మకంగా ఎంతవరకు అమల్లో ఉంది అంతర్జాలానికి సంబంధించి ఇప్పటికీ చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఆ గ్యాప్స్ అన్నింటినీ ఎప్పటికీ ఫిల్ చేస్తారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే అతి పెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అయిన భారత్ నెట్ ప్రోగ్రామ్ గురించి తెలపండి ఈ భారత్ నెట్ అన్నటువంటి దాన్ని ఒక ఫ్లాగ్షిప్ మిషన్గా తీసుకొచ్చారు దీనిని భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ లేదా బీబీఎన్ఎల్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ బీబీఎన్ఎల్ అన్నటువంటిది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద దీన్ని తయారు దీన్ని తీసుకురావటం జరిగింది అయితే ఇనీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది ఉండేదనమాట అది ఏమైంది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గాను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాను రెండింటిగా విడిపోయింది జూలై టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అన్నటువంటిది మనకి ఇనీషియల్గా రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అన్నటువంటి పేరుతో దీన్ని తీసుకొచ్చారు అయితే రెండు వేల పదహైదవ సంవత్సరంలో దీన్ని మళ్ళీ రీనేమ్ చేసి భారత్ నెట్ ప్రాజెక్ట్ అన్నటువంటి దానిగా తీసుకురావటం జరిగింది అయితే దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ గవర్నెన్స్ ఈ హెల్త్ ఈ ఎడ్యుకేషన్ ఈ బ్యాంకింగ్ ఇంటర్నెట్ అలాంటి మిగిలిన సర్వీసులన్నీ రూరల్ ఇండియాకి అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు అలాగే మన దేశంలో రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలని కనెక్ట్ చేయాలి వాటికి హండ్రెడ్ ఎంబీపీఎస్ కనెక్టివిటీని ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి అన్ని సర్వీసెస్ ని కూడా అందించాలి అంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి కేబుల్ టీవీ ఆపరేటర్స్ అలాగే కంటెంట్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్ లో వాళ్ళ యొక్క సర్వీసెస్ ని లాంచ్ చేసేలాగా ఉండాలి అంతేకాకుండా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్స్ కి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అన్నటువంటిది దీనికి ఫండింగ్ ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా టెలికామ్ సర్వీసెస్ని రూరల్ మరియు రిమోట్ ఏరియాస్లో ఇంప్రూవ్ చేయటం దీని యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతోనే ఈ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ని తీసుకొచ్చారు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి ఫండ్ని ఇదే ఇస్తుంది దీన్ని మొత్తం మూడు ఫేజెస్లో తీసుకురాబోతూ ఉన్నారు అందుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అనేది రెండు వేల పదిహేడవ సంవత్సరానికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని అండర్ గ్రౌండ్లో తీసుకురావటానికి దాని ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం లక్ష్యం సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి ఏంటి అండర్గ్రౌండ్ ఫైబర్ అలాగే ఫైబర్ ఓవర్ పవర్ లైన్స్ కానివ్వండి రేడియో శాటిలైట్ మీడియా ఇలా అందించటం మరి మూడవ ఫేజ్లోకి వచ్చేసరికి ఏంటి డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ మధ్య ఫైబర్స్ని తీసుకురావటం అలాగే రింగ్ టోపాలజీని వాడటం దాని ద్వారా రిడెండెన్సీని తగ్గించటం అనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది నిన్నటి క్వశ్చన్ చూడండి ఉత్తర భారతదేశంలోని తొలిసారిగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఎక్కడ గోరఖ్పూర్ హర్యానా ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించడం కోసం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి బడ్జెట్ని ఆమోదించింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్